విశాఖ జిల్లా అరకులోయ కరోనాతో మృతి చెందిన దంపతులు ఒంటరిగా మిగిలిన కుమారుడను ఆదుకున్న వైసీపీ ప్రభుత్వమని అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గొన్నారు. అందుకు తగ్గ వివరాలు ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాతో మంగళవారంతో ఎమ్మెల్యే చెట్టి పాల్గొన్న మాట్లాడారు. పెదబైలు మండలం పోయిపల్లి గ్రామంలో జర్సింగ్ వరప్రసాద్ జర్సింగ్ శ్రీదేవి దంపతుల ఏప్రిల్ నెలలో భార్యాభర్తలు వారం రోజుల వ్యవధిలో కరోనాతో మృతి చెందడం జరిగిందని వరప్రసాద్ విశాఖ కేజీహెచ్ లో మృతి చెందగా శ్రీదేవి పోయిపల్లి గ్రామంలో మృతి చెందిందని వారికి ఒక గాని ఒక కుమారుడు జర్సింగ్ సుధీర్ తల్లిదండ్రులు మృతి చెందడంతో ఈ బాలుడు అనాథగా మిగిలిపోయాడని ఇటువంటి వారికి ముఖ్యమంత్రి జగన్ అన్న అండగా ఉన్నారని ఈ బాలుడు పేరు ఫిక్స్డ్ డిపాజిట్ స్టేట్ బ్యాంక్ లో 10 లక్షల డిపాజిట్ చేయడం జరిగిందని ఈ 10 లక్షలు ఈ బాబుకి 20 సంవత్సరాలు వస్తే డ్రా చేసుకోవచ్చని ఈ 10 లక్షలకు ప్రతి నెల బ్యాంక్ వారు 4479 రూపాయలు వడ్డీ అందిస్తుందని ప్రతి నెల ఈ వడ్డీ డబ్బులు ఈ బాబు ఖర్చులకు తీసుకుని వాడుకోవచ్చన్నారు. ఆంధ్రప్రదేశ్ నేతే ముఖ్యమంత్రి శివయ జగన్ మోహన్ రెడ్డి గారు ఆపద బాధితులకు అన్ని పథకాలు ఇంప్లిమెంట్ చేస్తూ ఈ మధ్య కోవిడ్ బారి పడి పేరెంట్ గాని మదర్ గాని ఇద్దరు చనిపోయిన తర్వాత ఆ మైనర్ పిల్లలు వారి సంక్షేమానికి వారి బ్రతకడం కోసం అని చెప్పేసి 10 లక్షల రూపాయలు ఒక మైనర్ పిల్లలకు ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా ఈ రోజు పెదబయలు మండలం పోయిపల్లి గ్రామానికి చెందిన శ్రీదేవి అండ్ వరప్రసాద్ చనిపోయారు. శ్రీదేవి కేజీచో చనిపోయింది, వరప్రసాద్ అని చెప్పేసి పోయిపల్లి గ్రామంలో చనిపోయారు. దీన్ని వెంటనే ప్రభుత్వం స్పందించి ఇది జర్సింగి శ్రీను సందీప్ అబ్బాయికి ప్రభుత్వం 10 లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ స్టేట్ బ్యాంకులో వేసి ఆ ఫిక్స్డ్ డిపాజిట్ రిసీట్ని ఈరోజు ఒక సందీప్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 10 లాక్స్ ద్వారా వచ్చే ఇంట్రెస్ట్ నెలకు 4479 రూపాయలు ఆయన పోషణకు యూజ్ చేసుకుంటూ మిగతా ఈ 10 లాక్స్ అప్పుడు 25 ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మేనేజర్ పిల్లడికి ఆయన అతనికి ఏ విధంగా కావాలనుకుంటా ఆ విధంగా 10 లాక్స్ని ఆయన ఖర్చు పెట్టుకోవచ్చు. ధన్యవాదాలు పీత ముఖ్యమంత్రి గారికి గిజన్ తరఫున, మా యొక్క ఈ అబ్బాయి సందీప్ తరఫున కూడా పీత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను.